వరంగల్ జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్. వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలకు లెనిన్ రెండవ విప్ ప్రారంభించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నాయకత్వంలో అనేక మంది జర్నలిస్టులకు న్యాయం జరిగిందన్నారు. వృత్తిలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం గత ఏడేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు 52 కోట్ల రూపాయలను జర్నలిస్టుల నిధి కింద కూడా జమ చేసినటువంటి ఏకైక యూనియన్, ఏకైక ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు 80 మంది పైగా జర్నలిస్టులకు ఈరోజు ఏదైతే వారికి ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలతో పాటు మిగతా అన్ని సమస్యలను కూడా తీర్చేందుకు ఈరోజు హైదరాబాద్లో సభ జరుగుతున్నది. దీనికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంలో ఎటువంటి సమస్య లేకుండా అన్ని సమస్యల పరిష్కారానికి ఈరోజు జలవిహార్ కేంద్రంగా కానున్నది. రాష్ట్ర నాయకులు, మీడియా అకాడమీ చైర్మన్, టీడబ్ల్యూజే అధ్యక్షులు ఈరోజు జర్నలిస్టులకు దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఈరోజు ఒక సొల్యూషన్ ఇచ్చే దిశగా ఈరోజు ఈ సభ జరగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులంతా కూడా సభకు తరలి రావాలని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా 400 మందికి పైగా జర్నలిస్టులు ఇప్పటికే అన్ని హైదరాబాద్ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి. అల్లం నారాయణ గారి నాయకత్వం